ఎవరు చేశారు? వంట మల్లిగాడా? కాదండి, నేనే చేశాను. బాలేదా? బ్రహ్మాండంగా ఉంది, అద్దరింది. నువ్వు కూర్చు. ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్, అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు. నేను వెళ్లి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బేళా లేదో సరదాగా ముత్తట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా? ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చూరు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పేది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి ఫేస్ రీడింగ్ కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కొట్టేయడం కోసం. మోసం కుట్రా దాదా? నువ్వెన్ని పేర్లైనా పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నా హరిశ్చంద్ర. అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట? నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది. నీ మనసు ఖర్చు పెట్టినందుకు నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఇటు కూడా ప్రామిస్ చేయాలా? హే గైస్, హాయ్. హే, హౌ ఆర్ యూ? ఫైన్. సారికా, ఇస్ దట్ ప్రకాష్ వైఫ్? ఎస్ ఎస్. హాయ్ మిస్సెస్ ప్రకాష్. హాయ్. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈరోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. వండర్ఫుల్. సైలెన్స్. ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఓకే, కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. కోరికలు అన్ని చచ్చిపోయాయి. మీ మీద పెట్టుకున్న నమ్మకం, గౌరవం. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిని నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? You better understand. Yeah, hold it. Hey, no! Hold it. Yeah, that's the look. Hold it, hold it. Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ, ఇప్పుడు నా మంచితనానికి ఏం మర్చి వచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది.
ప్రకాశ్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనేతికి అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటాను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను, మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను నేనెవరు? అనిత ఫ్రెండ్. ఓ ఓకే, ఫ్రెండ్ కదూ. ఫైన్, అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్ కదూ, డ్రాయింగ్ రూమ్ దాకా రా, కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు, కబుర్లు చెప్పు, వెళ్ళిపో, అదేమి ఇస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చినా నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తన కన్నవా? తమ్ముడువా? కాదు. చుట్టానువా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంట. యు అండ్ యూ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆఫ్. ఊరికే ఆలోచించుకురా నాన్న, ఇంకా విషయం గురించి మర్చిపో. ఎలా మర్చిపోమంటావు నాన్న? అంతగా ఫ్రెండ్ అయితే హాల్ దాకా కాఫీ తాగి కబుల్ చెప్పి వెళ్ళిపో. అంతేగాని మా పర్సనల్ విషయాల్లోనూ ఫ్యామిలీ మ్యాటర్స్ లోను తలదుచ్చుకుంటానా? వాడన్న మాటలో తప్పే ఉందిరా. ఒకప్పుడైతే అనిత నీ ఫ్రెండ్, ఇప్పుడు వాడు పెళ్ళాం. పెళ్ళం అయితే మాత్రం నాకు ఫ్రెండ్ కాకుండా పోతుందా? అనిత నాకేం కాదా? అంటే మా ఫ్రెండ్షిప్ అర్థం లేదా? తన మంచి చెడ్డ చూడాల్సిన బాధ్యత నాకు లేదా? అనిత పెళ్లి చేయడంతోనే నీ బాధ్యత తీరిపోయిందిరా. అదేనా నువ్వు అలా అంటావు? నేనేంట్రా, మేడం మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా ఆ మాట అంటాడు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత తండ్రి అయినా సరే కూతురింటికి వెళ్తే గుమ్మం దగ్గరే నిలబడి లోపలికి రావచ్చా అని అడగాలి. కన్న తండ్రి పరిస్థితి ఎలా ఉంటే నేను నీ ఫ్రెండ్ని మీ విషయాల్లో జోక్యం చేసుకుంటాను అంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారా? అంటే అంత జీవితం నాశనమైపోతున్నా చూస్తూ ఊరుకోమంటావా? నాన్న నీకు తెలుసు, అనిత చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమకు నొచ్చుకోలేదు. తండ్రి ఉన్నా లేనట్టి నేను కూడా పట్టించుకోకపోతే తను ఏమైపోతు చెప్పు. ఒక స్నేహితుడిగా ప్రేమని నువ్వు చెప్పరా? ఒక స్నేహితుడిగా అనిత జీవితంలో నేను జోక్యం కలగేసుకోవడం తప్ప చెప్పరా? చెప్పరా అంటే నేనేం చెప్పేదయ్యా? ఆడ మగ మధ్య స్నేహితు ఏంటో ఈ బుర్రకింత వరకు తట్టలేదు. నా అలాగే అనితమ్మ గారి మూడు కూడా మీ స్నేహితు అర్థమై ఉండదు. ఇలా రా నాన్న, నువ్వు కల్పించుకుంటే వారిద్దరి మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అవుతాయే తప్ప తగ్గవు. అయినా మొగుడు పిల్లల మధ్య గొడవలు రావటం సహజం, వాడంతా అవే చదువుపోతాయి. నువ్వు అనవసరంగా వరి అయ్యి టెన్షన్ పడకు. అనిత చాలా మంచి పిల్ల, దేవుడు అమ్మాయికి అన్యాయం చేయడు. నిజంగా అనిత జీవితం బాగుపడుతుంటావా నాన్న? తప్పకుండా బాగుపడుతుంది.